మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో తన అనుచరులతో కలిసి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన చెప్పారు. చూసుకొని నేను త్వరలో తారీఖు కూడా ప్రకటిస్తా. ఎందుకంటే నాతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి ఇక్కడ కొంతమంది టీడీపీలో ఉన్నవాళ్ళు, అలాగే కాంగ్రెస్ లోనే ఉండి ఎటు చేరకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితో నేను సంప్రదింపుల్లో ఉన్నాను. వాళ్ళందరితో కూడా పూర్తిస్థాయి చర్చలు జరిపి అతి త్వరలో తేదీ ప్రకటించి మీకు తెలియజేసి ఏ తారీఖు జరగబోయే డేట్ కూడా చెప్తాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇటు వైఎస్ఆర్సీపీలో నిర్ణయం తీసుకుంటున్నానని తెలిసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నన్ను పిలిపించి గుంటూరు జిల్లా రాజకీయాల నుంచి నన్ను కొంత క్రియాశీలకంగా పనిచేసి అక్కడి నుంచి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ నేను కృష్ణా జిల్లా రాజకీయాల నుంచే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని, ఎందుకంటే మా నాన్నగారి ఈ సంవత్సరంతో మా కుటుంబం రాజకీయాల్లో ప్రవేశించి 50 సంవత్సరాలు, మొదటి నుంచి కూడా మంచి చెడు కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే వసంత కుటుంబం అంటే కృష్ణా జిల్లా రాజకీయాలు పెట్టింది పేరు. కాబట్టి నేను ఈ జిల్లా రాజకీయాల నుంచి అందున మొదటి నుంచి నాకున్నటువంటి